అందరికీ నమస్కారం, నేను మీ కడ లక్ష్మణ్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో మనకి చాలామందికి అంటే పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు ఏరోప్లైన్స్ చూడాలని చెప్పిన ఆశ ఉంటుంది, కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ చూసే పరిస్థితి అయితే లేదు. అటువంటి వాళ్ళు ఫ్లైట్స్ సరదాగా చూడాలి అనుకుంటే ఏ ప్లేస్ చూడాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. వచ్చేటప్పుడు ఇంకే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎల్బీ నగర్ రింగ్ రోడ్ మీదకి వెళ్ళాలంటే తిక్కుగూడ వైపు నుంచి వెళ్ళాలంటే ఈ ఏరియా వచ్చేటప్పుడు మనకి ఇక్కడ అంటే తిక్కుగూడకి ముందు మనకి ఏరియా ఉంటుంది. ఇక్కడ చూసారు, ఇక్కడ కాంప్లెక్స్ టైప్లో ఉంటుంది. ఇది ఏరోప్లేన్ అప్రోచింగ్ పాయింట్. ఇక్కడ మనకి కనిపించే దూరం నుంచి కనిపిస్తున్నాయి కదా చెట్ల మధ్య టవర్స్ ఉన్నాయి కదా, దాని హైట్ నుంచి మనకి ఏరోప్లేన్ ఈ రకంగా ఇటు నుంచి వెళ్ళి ఈ పక్కగా అయితే ల్యాండ్ అవుతుంది ఎయిర్పోర్ట్ లోపలికి. ఇది మనం ఇప్పుడు చూస్తున్న బిల్డింగ్ బ్యాక్ సైడే కొంచెం దూరంలో మన రన్వే ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యే రన్వే అయితే ఉంటుంది. మనకి ఈ రూట్ వచ్చేటప్పుడు ఇంకే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత రైట్ తీసుకుని తుక్కుగూడ మీదుగా ఎల్బీ నగర్ అంటే అవుటర్ రింగ్ రోడ్ అంటే ఎల్బీ నగర్ కావచ్చు లేదంటే మన విజయవాడ కావచ్చు వెళ్ళాలనుకుంటే ఇటు వెళ్తాము. సో ఇదైతే ఏరోప్లేన్ అప్రోచింగ్ పాయింట్ ఇది హైదరాబాద్లో. మనం గూగుల్లో కొట్టినా కూడా ఇదైతే వస్తుంది. అయితే మనకి అంటే చూడాలనుకున్న వాళ్ళకి నాకైతే ఇంట్రెస్ట్, అలాగే చాలామందికి ప్లాన్స్ సరదాగా చూడాలనిపిస్తుంది, అటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే ఈ వీడియో పెట్టాను. నేను ఇదే ఇక్కడ ఇక చిన్న కల్వర్ట్ లాగా ఉంటుంది సేమ్. ఇక్కడ వచ్చేటప్పుడు ఇంకా ఎదురు ఒక బస్ స్టాప్ ఉంటుంది కొంచెం దూరంలో చూస్తే, ఇక్కడ ఒక బస్ స్టాప్ అయితే ఉంటుంది అన్నమాట. అక్కడ ఒక చిన్న యూటర్న్ వచ్చి దానికి ఇక్కడ ఈ కల్వర్ట్ ఉంటుంది. ఈ కల్వర్ట్కి పక్కన ఈ మధ్యలో స్ట్రైట్లో నుంచి అంటే కరెక్ట్గా మన నెత్తి మీద నుంచి అయితే ఫ్లైట్లు వెళ్తూ ఉంటాయి. సో ఇది మీకు నచ్చుతుంది అనేది నేను ఆశిస్తున్నాను. ఇక పొడుగ్గా ఉంటుంది ఈ బిల్డింగ్, ఇదే ఒక ల్యాండ్ మార్క్. ఇటు నుంచి వచ్చి బిల్డింగ్ పైనుంచి అయితే వెళ్తాయి అన్నమాట. ఉన్నాడు కదా వాడు పక్కన నిలబడు, ముట్టుకో ముట్టుకో కొట్టు కొట్టు. ఏం చేయలేదుగా ఇప్పుడు ముట్టికాయ ముట్టికాయ చెప్తున్నాగా ముట్టికాయ బాగా.